నమస్తే అండి, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? చూడండి, ఈరోజు వచ్చేసి పప్పు చేస్తున్నాను. క్యూకుంబర్తో పప్పు అన్నమాట. మన అంటే సలాడ్ క్యూకుంబర్ ఉంటుంది కదా, దాంతో వచ్చేసి నేను పప్పు అనేది తయారు చేస్తున్నాను. అదే విధంగా చేస్తానో చూసేసేయండి. ఇది వచ్చేసి కందిపప్పు అన్నమాట, కొంచెం తీసుకున్నాను. కందిపప్పు కడిగేసి అందులో వచ్చేసి టమాటా ముక్కలు వేసుకోవాలి, అలాగే ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసేసుకొని ఇందులో అయితే నేను అంటే ఎడార్లో పెట్టేసాను, చుండ్రు వేసేసాను కదా, కందిపప్పు అలాగే కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్, ఆనియన్స్, టమాటా ముక్కలు, అలాగే కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు చూడండి, పసుపు వేసేస్తున్నాను, వాటర్ అయితే వేస్తున్నాను, వాటర్ అయితే వేస్తాను కదా. ఇప్పుడు మనం బాగా బాయిల్ అయితే చేసుకుందాము. ఇక్కడ వచ్చి ఎడార్లో ఉన్నాను కాబట్టి ఇదంతా మెస్సీగా ఉందన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే మనకి కిచెన్ మొత్తం ఈ విధంగా ఉంది. మనం పప్పుని కొద్దిసేపు ఉడికించుకుందాం ఫ్రెండ్స్, కుక్ చేసుకుందాము. ఓకేనా? కొంచెం కొత్తిమీర కట్ చేసుకున్నాను. ఈ కొత్తిమీరని మనం పప్పు ఉడికించుకుంటున్నాం కదా, పప్పులో అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్, పప్పులో అయితే వేసేసాను. అలాగే కొంచెం సాల్ట్ వేద్దాము. సాల్ట్ వేసాను. ఇప్పుడు మనం ఈ పప్పుని బాగా మెత్తగా ఈ విధంగా కొంచెం క్రష్ చేద్దాం. ఇలా క్రష్ చేసామనుకోండి, పప్పు మా అంటే మాకు ఇక్కడ పప్పు గుత్తి లేదనమాట. అందుకు నేనేం చేస్తానంటే ఈ గరిటె ఉంటుంది కదా, గొంత గరిటె, ఈ గరిటెతో అయితే నేను ఈ విధంగా మెదుపుతానమాట. ఈ విధంగా మెదుపామనుకోండి, మనకి చక్కగా పప్పు అనేది ఉడుకుతుంది. ఓకేనా? నాలో ఎంతమంది చేస్తారు మీరు చెప్పండి ఫ్రెండ్స్. ఇలా ఇంకా కొద్దిసేపు ఉడికించుకున్నాము. ఇప్పుడైతే వెల్లుల్లి రెబ్బలు అయితే కచ్చపచ్చగా దంచి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక ఆనియన్, చిన్న ఆనియన్ కొంచెం కట్ చేసుకున్నాను, అలాగే కొంచెం కరివేపాకు. ఇప్పుడు మనం పప్పు ఏ విధంగా ఉడుకుతుందో అయితే చూద్దాము ఫ్రెండ్స్, ఎలా ఉడుకుతుందో. నేనైతే ఇంతకుముందు ఎప్పుడు చేయలేదన్నమాట, చూద్దాము అని చెప్పేసి చేస్తున్నాను కదా. మనకైతే పప్పు చక్కగా ఉడికింది, చూస్తున్నారు కదా, చిక్కగా కూడా వచ్చింది. కొంచెం చింతపండు ఉంటే వేసుకోండి, లేకపోతే నిమ్మకాయ రసమైనా పిండేసుకోండి. కారం అనేది ఉంటే, కారం లేకపోతే ఏం పర్వాలేదు ఫ్రెండ్స్. సరేనా, ఇప్పుడైతే పోపు పెట్టేసుకున్నాము. పక్కన ఒక కడాయి తీసుకున్నాను, అందులో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ హీటెక్కి మీద కరివేపాకు వేస్తున్నాను. అలాగే కొన్ని వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు ఉంది కదా, ఆనియన్, వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకున్నాను. బాగా కొద్దిసేపు బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా వేయించుకున్నాము. ఇక్కడ కారిందనమాట, ఏదంటే గవ్వ పొంగిపోయింది. ఏమనుకోవద్దు, మనం అందరి నెలలో మనం ఇదే విధంగా చేసుకుంటాం కదా. వంట అయిపోయిన తర్వాత అంత మొత్తం క్లీన్ చేస్తాను. కొంచెం బ్రౌన్ పోపు దినుసులు వేసేసుకోండి. నా దగ్గర ఇక్కడ ప్రస్తుతానికి లేవు కాబట్టి నేను ఈ విధంగా అయితే చేస్తున్నాను. పోపు దినుసులు అయితే వేసుకోండి మీరు. కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చిందనుకోండి, బాగా స్మెల్ అనేది చాలా బాగుంటుంది పప్పు. ఇది ఏ విధంగా ఉందో తర్వాత అయితే తిన్న తర్వాత అయితే చెప్తాను, ఎందుకంటే నేను ఇంతకుముందు చేయలేదు. కీరా దోశ వేసి మాత్రం చేయలేదు, కూర దోసకాయ అయితే వేసానన్నమాట, ఇది మాత్రం వేయలేదు. ఈరోజు వేసి చేస్తున్నాను. తిన్నా
వచ్చింది మనకి బ్రౌన్ కలర్లో వచ్చింది కదా పప్పు అనేది. ఇప్పుడు ఉడుకుతున్న పప్పులు అయితే వేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, నాకు ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కుకింగ్ వీడియోలు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు నేను పోపులో వేసేస్తాను. చూడండి పోపులో అయితే వేసేస్తున్నాను. మనం ఏ పోపు అయినా సరే వేసిన వెంటనే మనం క్యాప్ పెట్టేస్తాం అనుకోండి, స్మెల్ అనేది పక్కకు పోకుండా బాగా చక్కగా స్మెల్ బాగా వస్తుంది. ఇప్పుడు వేసి నేను చూడండి ఇప్పుడైతే వేస్తున్నాను, చూడండి పోపు అయితే వేసేసాను, క్యాప్ అయితే పెట్టేసుకుంటున్నాను. చూడండి మనకి పోపు అయితే, పప్పు అయితే కీర దోసకాయ పప్పు అయితే మనకి రెడీ అయిపోయింది. చూసారు కదా చాలా సింపుల్గా వెరైటీగా. నాకు పోపు దినుసులు లేకపోయినా చూడడానికి సూపర్గా ఉంది కదా పప్పు అనేది, చాలా బాగుంది. నేను టేస్ట్ చూశాను. నిమ్మకాయ వేసుకోండి, నిమ్మకాయలాగితే సారీ చింతపండు, మన ఇంటి దగ్గర అందరి దగ్గర చింతపండు ఉంటుంది, చింతపండు వేసేసుకోండి. నేనైతే ప్రస్తుతానికి తేలేదన్నమాట, ఎడార్లు అయితే తేలేదు, మా ఇంట్లో అయితే ఉంది. అంతే ఫ్రెండ్స్, సర్వింగ్ బౌల్ అయితే సర్వ్ చేసేస్తాను. నేను టేస్ట్ చూసాను అనమాట, చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, మరోసారి కొత్త వీడియో అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? చూడండి ఈరోజు వచ్చేసా బాతులు స్టవ్ అద్దం ఉంటుంది కదా అక్కడికి వచ్చేసాయి. వచ్చేసిన తర్వాత అది చూడండి ఆ బాతు, దాని ముఖం వచ్చేసి అందులో వేరే బాతు కనిపిస్తుంది కదా, అందుకు ఏ విధంగా చూడండి ఏ విధంగా రుప్పుతూ ఉందో. ఇది వచ్చేసి పెద్దది, ఈ రెండు వచ్చేసి వాటి పిల్లలు అన్నమాట. చాలా బాగున్నాయి కదా. చూడండి ఇక్కడైతే మటన్ చికెన్ బొగ్గుల పైన అయితే కాలు గ్రిల్ చేస్తున్నాం అన్నమాట. చూడండి ఎంత బాగా చక్కగా కాలుతున్నాయో, మబ్బుగా ఉంది అందుకే సరిగా కనిపించలేదు. ఎడారిలో అయితే ఈ విధంగా చేస్తున్నాము. చూడండి లొకేషన్ అయితే ఈ విధంగా ఉంది. మళ్ళీ ఒక రెండు అలాంటివి చిన్న చిన్నవి అన్నమాట చేశారు. చూడండి బాగున్నాయి కదా లైట్స్ అయితే అందంగా, ఎంత బాగున్నాయి కదా. ఫస్ట్ ఆ రెండు ఉన్నాయి, తర్వాత అదొకటి వచ్చిందన్నమాట. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఒక రెండు